ఇవాళ తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా అసూలు బాసిన తొలిదశ మరియు మల్లిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఒక మంచి అమరవీరుల స్థూపాన్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పి భావించడం అనేది ముదావహం, చాలా సంతోషదాయకం. ఎందుకంటే మన ఖమ్మం జిల్లా వరకు వస్తే ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిదశలో కానీ అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉండేది. కానీ రిజల్ట్ వచ్చేటప్పటికి మాత్రం ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం మాత్రమే నిలబడింది టీఆర్ఎస్ ఎమ్మట. 2014 గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడుకోవాలా? ఇక్కడ ప్రజలు తెలంగాణ పట్ల ఆపేక్ష కలిగిన ప్రజలుగా నేను గొప్పగా భావిస్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఆ రోజుల్లో పార్టీగా ఆదరణ లేకపోయి ఉండొచ్చు, కానీ తెలంగాణ పట్ల మాత్రం విపరీతమైన ఆదరణ చూపించిన జిల్లా ఖమ్మం జిల్లా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అందులో భాగంగా కొత్తగూడెం ప్రజలు, కొత్తగూడెంలో ఉన్న ఉద్యోగస్తులు, సింగరేణి కార్మికులు, సింగరేణి ఉద్యోగస్తులు, మరి వివిధ వర్గాల ప్రజలు అందరూ కూడా, సబ్బండ వర్గాలు, ఆ రోజు జరిగిన సగల్యుల సమ్మె, ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే డెఫినెట్గా కొత్తగూడెం అనేది ఒక గుండెకాయ లాంటిది తెలంగాణ ఉద్యమానికి. ఖమ్మం హెడ్ క్వార్టర్ ఉన్నా కూడా ఖమ్మం కన్నా కూడా గొప్పగా ఉద్యమం స్ఫూర్తి కొత్తగూడెం చూపించింది. నేను గర్వంగా చెప్తా ఉన్నాను. దీనిగల రాజేందర్ గారు ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, నాకు తెలుసు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, కానీ ఇందాక గుర్తు చేస్తూ ఉన్నాడు. మా నాన్నగారు కూనవరంలో, ఏ కూనవరం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం త్యాగం చేసిన, తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి త్యాగం కాబట్టి 7 మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో మా మండలం కూడా కూనవరం మండలం, కూనవరం గ్రామం మాది. మొట్టమొదటిగా అక్కడ గళమెత్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి వాళ్ళ రమ్మచోడవరంలో ఉన్న కూనవరంలో గళమెత్తిండు పువ్వాడ నాగేశ్వరరావు గారు. ఆ రోజు ఆయన కొడుక నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా. కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఖమ్మం జైల్లో పెడితే, ఖమ్మం జైల్లో కేసీఆర్ గారిని పరామర్శించడానికి వెళ్ళిన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పువ్వాడ నాగేశ్వరరావు గారు అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఇందాకన్నా రాజేందర్ అన్న చెప్తా ఉన్నాడు. ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉన్న రెండు పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి, తర్వాత ఎంఎల్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమంలో కూడా చేరింది. కానీ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం కోసం అని చెప్పి కొత్తగూడెంలో పనిచేసింది ఎవరైనా ఉంటే మాత్రం అది వనమ వెంకటేశ్వరరావు గారు, జైలు పోయిన వనమరాలు. ఈ విషయం మాత్రం చరిత్ర గుర్తుపెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీ స్పందించక ముందు స్పందించిన వ్యక్తులు ఎవరైనా తెలంగాణ కోసం, వీళ్ళని గుర్తు చేసుకోవాలని నేను తెలియజెప్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పోరాట పటిమతోని 14 సంవత్సరాలు ఉద్యమంలో డక్కాముక్కీలు తిని అనేక మోసాలకి, అనేక అవమానాలను కూడా భరించి దిగమింగుకొని కడుపులో ఆ అవమానాలను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఒక్కటే నా లక్ష్యం. ఆ ప్రయాణంలో నేను ఎన్ని కష్టాలు పడ్డా, నాకు ఎన్ని అవమానాలు ఎదురైనా పర్వాలేదు, నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో అడుగు పెడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి ఢిల్లీకి పోయిన వ్యక్తి. 100 రోజులు అక్కడే ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాతనే మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణలో అడుగు పెట్టిండు. ఆ రోజు ఇద్దరు ఎంపీలు ఉన్నా కూడా 36 పార్టీలను ఒప్పించిన ఘనత ఏకైక నాయకుడు ఎవరిదంటే కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక పక్కన అహింసా విధానంతో ఎక్కడా కూడా ఎంత పెద్ద మరి మిలియన్ మార్చిల్ లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినా కూడా ఇంత రక్త బోటు చిందించకుండా, ఎవరి ప్రాణాలు మరి ఆ బలి కాకుండా ఆ రోజున ఉద్యమం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడు కేసీఆర్ గారు. కానీ మరి ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఎక్కడ రాదో, తెలంగాణకు జరిగి వ్యతిరేకంగా జరిగిన కుట్రల్లో తెలంగాణ రాకూడదని అడ్డం పడిన ఆంధ్ర పాలకులు కానీ లేదా ఆంధ్ర రాజకీయ నాయకులు కానీ ఆ రోజు చేయని కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. ఒక్కసారి మనం నెమరేసుకుంటే, మనం నోటి దగ్గరకు వచ్చిన తెలంగాణ 2009లో వస్తే 2014 వరకు తెలంగాణకు మోకాళ్ళు అడ్డింది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ 5 సంవత్సరాల్లో అయ్యో వచ్చిన తెలంగాణ మళ్ళీ పోతుంది అనే ఆవేదనతోని 100లాది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అట్లనే మరి అనేక మంది తెలంగాణ వాదులు లేదా తెలంగాణ కోసం అని చెప్పి స్వప్నించిన వాళ్ళు కూడా వంటి మీద డీజిల్ పోసుకొని, కిరసనాయిలు పోసుకొని, పెట్రోల్ పోసుకొని, తగలబెట్టుకొని, ఆత్మహత్య చేసుకొని తెలంగాణ యొక్క ఆకాంక్షను రగిలించిన ఆ అమరవీరుల్ని ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అట్లనే ఊరి కొయ్యాలకి ఏలాడినా ఆ యువతని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ స్వేచ్ఛ వాయువుని పిలుస్తూ బంగారు తెలంగాణలో భాగమైన మనం ఈ అమరులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకనే నేను ఏ కార్యక్రమం అయినా, ప్రైవేట్ కార్యక్రమం అయినా, పబ్లిక్ కార్యక్రమం అయినా కళాకారులు పాటలు పాడుతూ ఉంటే వాళ్ళని ఆపి ఒక్క పాట పాడమంట. అది తెలంగాణ అమరవీరులకు సంబంధించి వీరుల్లారా వీర వనితల్లారా అని ఒక బ్రహ్మాండమైన సాంగ్ మన మన యశ్పాల్ నాయుడు మన యశ్పాల్ రాసిన పాట చాలా బాగుంటుంది. కళ్ళంబట నీళ్లు వస్తుంటాయి. ఆ అమరవీరుల యొక్క త్యాగాల్ని మనకు అందించిన ఆ తల్లులు ఎవరైతే ఈ త్యాగదనుల యొక్క తల్లులు ఉన్నారో వాళ్ళ మరి ఆత్మ, వాళ్ళ ఘోష, వాళ్ళ కడుపు కోత ఆ రోజు మన ఉద్యమంలో మనం చూసినాం. అనేక రకాలుగా కుట్రలు జరిగినా కూడా చాలా చాకచక్యంగా మరి ఇద్దరే ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణను తీసుకొచ్చి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ కోసం ఒక ప్రతిష్టని, తెలంగాణ ప్రజలకు ఒక మర్యాదని ఇనువడింపజేసిండు. ఒకప్పుడు మన భాష అంటే ఎగిలి, ఒకప్పుడు మన యాస అంటే ఎగిలి, ఒకప్పుడు మన వంట అంటే ఎగిలి, ఒకప్పుడు మన తినే తిండి అంటే ఎగిలి, తెలంగాణ వాడంటేనే ఎగిలి, తెలంగాణని మరి ఎగిలితనం చేసి చూపించిన ఘనత గతంలో చరిత్రలో అందరికి తెలుసు. అయినా సరే తెలంగాణ వస్తే మీకు పరిపాలనే చేత కాదు, మీకు కరెంటే ఉండదని చెప్పి మనల్ని ఎద్దేవా చేసిన ఆంధ్ర పాలకులకి ఇవాళ శభాష్ అంటూ 24 గంటల కరెంటు రైతాంగంతో సహా ప్రతి ఒక్కరికి ఇస్తున్న ఘనత కేసీఆర్ గారిది. పరిపాలన అంటే ఏంటంటే చూపిస్తూ ఒకే రోజు 2 రోజులు 48 గంటల వ్యవధిలోనే 57 లక్షల మంది రైతాంగానికి రైతు పంట పెట్టుబడిని గణగణా గంటలు మోగిస్తున్నట్టు సెల్ ఫోన్లు మెసేజ్లు పంపించి పరిపాలన అంటే ఇది అని చెప్పి చూపించిన వ్యక్తి కేసీఆర్ గారు. 2000 సంక్షేమం ఆగలే, ఆసరా పెన్షన్ ఆగలే, కళ్యాణ లక్ష్మి ఆగలే, రైతు బంధు ఆగలే, రైతు బీమా ఆగలే. కరోనా పరిస్థితులు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఎట్లుంటది అని చెప్పి బేసుగా చూపించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆ మానేయుడి వల్లనే ఇవాళ మనకి తెలంగాణ గుర్తింపు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గుర్తింపు, తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు వచ్చింది. అనేక మరి ఆటుపోట్లను ఎదుర్కొన్నా కూడా ఇవాళ ఏ తెలంగాణ అయితే బంగారు తెలంగాణ కోసం ఆయన ఆశించిండో ఆ బంగారు తెలంగాణను మనం కళ్ళమట చూస్తా ఉన్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకొచ్చిన మనం నీళ్లలో, అట్లనే నిధుల్లో, అన్నిట్లో కూడా మనం ముందున్నాం. మిగతా రాష్ట్రాలు చిన్న రాష్ట్రమైనా మరి మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నింటిలో కల్లా చిన్న రాష్ట్రం, అతి పిన్న వయసున్న రాష్ట్రమైనా కూడా అభివృద్ధి విషయంలో కానీ లేదా సంక్షేమ విషయంలో కానీ మిగతా రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా మన ఉదాహరణకు తీసుకొచ్చే కార్యక్రమం